స్వతంత్ర భారతదేశం అంటాం మనం. స్వతంత్రం ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో మరి మనకు తెలియదు, కానీ డబ్బులు బాగా సంపాదించుకునే వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్లతో ఇన్ఫ్లుయెన్స్లు బాగా పెంచుకునే వాళ్ళకి, వాళ్ళకి మాత్రం బాగా స్వతంత్రం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఎందుకు పనికిరాక రోడ్ల మీద తిరుగుతూ ఒక టైంలో రోడ్ల మీద తిరుగుతూ పేదరికంలో మగ్గిపోతున్న మనుషులు కాలేజీలు స్కూళ్ళు విద్యాసంస్థలు ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు, కోట్లకి పడగలుగుతున్నారు. అంటే గవర్నమెంట్కి కూడా వాళ్ళు డబ్బులు సహాయం చేసి డబ్బులు సర్దే ఒక పరిస్థితిలోకి వచ్చారన్నమాట వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఏంటంటే ఇదే అంటారు, పెత్తందారులు లేకపోతే ఇగో ఇవన్నీ కూడాను డబ్బులతో బాగా చెల్లుబాటు చేసుకునేవాళ్ళు అన్నమాట. అయితే ఇప్పుడు నారాయణ సంస్థలు, అట్లాగే ఈ 30 సంవత్సరాలు దాదాపు నారాయణ సంస్థలు విద్యా సంస్థలు మాత్రం అట్లాగే కోట్లకి పడగలుగుతున్నాయి. కిందటిసారి 14 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. ఆర్థికంగా కావచ్చు లేకపోతే మోరల్గా కావచ్చు అనేక రకాలుగాను గవర్నమెంట్కి ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు. సరే బాగానే ఉంది. అయితే ఆయన ఇప్పుడు ఆయన నడుపుతున్న విద్యా సంస్థలు ఎప్పుడు కూడాను ఆయన ఒక కాంట్రవర్సీస్లోనే ఉంటూ ఉంటాడు. ఆయన విద్యా సంస్థలు ముఖ్యంగా ఆయన కాంట్రవర్సీ అంటే వాళ్ళ ప్రియా అని అడిగితే బాగా చదువుతుంది. వాళ్ళ తమ్ముడు భార్య ప్రియా అడిగితే బాగా చదువుతుంది. అది మనం అందరం విన్నాము, తరించిపోయాము అన్నీ కూడా. నారాయణ గారి కథలు లీలలు అన్నీ చూసి తరించిపోయాము. సరే ఆ అమ్మాయి బాగా చెప్పింది, మనందరం కూడాను వినేసి నారాయణ హరిహరి నారాయణ అనుకున్నాము. సరే అయిపోయింది అది కూడాను. ఇప్పుడు ఇంకో కొత్త వివాదంలోకి వచ్చింది నారాయణ ఇన్స్టిట్యూషన్, నారాయణ విద్యా సంస్థలు, ముఖ్యంగా బాలికల హాస్టల్స్ అన్నమాట. వాళ్ళ బాలికల హాస్టల్కి ఉమెన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ నేరెళ్ళ శారద గారు గౌరవనీయులు ఆవిడ వెళ్ళారు. కమిషన్ తరఫు నుంచి వెళ్ళారు ఆ హాస్టల్స్ని తనిఖీ చేయటానికి వెళ్ళిన ఆవిడ అవాక్కైపోయింది, అసహించుకుంది, చీదరించుకుంది, మనుషుల మీద మండిపడింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు బహుశాను అక్కడ ఉన్న విద్యా సంస్థలో ఆ పర్టికులర్ హాస్టల్లో మరి ఆ సిబ్బంది నారాయణకి తాలూకు విద్యా సంస్థకు తాలూకు సిబ్బందిలో ఒక ఆవిడ కొంచెం బాగానే ఉన్నది. ఏదో ఇంట్లో వంట చేస్తూ చేతులు ఇట్లా తుడుచుకుంటూ వచ్చిన పిన్నిగారిలాగా ఉంది, కానీ ఒక ప్రిన్సిపాల్ లాగా అయితే కనిపించడం లేదు నాకు. లేకపోతే ఒక విద్యా సంస్థలో ఒక డిగ్నిఫైడ్గా ఉండాల్సిన ఒక సిబ్బందిలో ఒక భాగంగా అయితే నాకు కనిపించలేదు. నేను కూడా ప్రిన్సిపాల్గా చేశానండి. అయితే ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క డిగ్నిటీ ఉంటుంది, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క విద్యా సంస్థ కావచ్చు, లేకపోతే డాక్టర్ లైన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు కొంచెం డిగ్నిటీని ప్రదర్శిస్తూ ఉంటారు, తప్పులేదు. అయితే ఆవిడని పట్టుకుని జాడించి పడేసింది పాపం ఈ నేరెళ్ళ శారద గారు. ఇలాంటివి ఎంత చండాలంగా గబ్బు లేచిపోయిందంటే అసలు బాత్రూంలలో మొత్తం పెచ్చులన్నీ ఊడిపోయినాయి, మొత్తం వాళ్ళు ఉంటున్న రూమ్లన్నీ కూడాను పైనన్నీ కూడాను నీళ్లు గారిపోతున్నాయి. మొత్తం కింద నీళ్లు చుక్కలు పడిపోయి ఆ నీళ్లు ఆరక బట్టల మీద, మంచాల మీద, పరుపుల మీద పడి గబ్బు లేచిపోయిందనమాట. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ ఇదేంటి ఇంతమంది ఎందుకున్నారు, ఎంతమంది ఉండాలో దానికి 10 రెట్లు ఇంతగా నింపేసేసారు రూమ్లలో అని ఆవిడ వాపోయింది. బాత్రూంలు చెక్ చేయడానికి వెళ్ళింది ఆవిడ. ఆ బాత్రూంలు అక్కడికి వెళ్తేనే ఇట్లా ఖర్చీపు ఇక్కడ పెట్టుకుని ఓరి నాయనో ఇట్లా పెట్టుకుని ఖర్చీపు ఇట్లా పెట్టేసుకుని ముక్కు మూసేసుకుంది. అసలు ఇదేంటి ఇట్లాగూ పబ్లిక్ ల్యాబరేటరీస్ అవి కూడాను చాలా బాగుంటున్నాయి, ఒక ప్రైవేట్ విద్యా సంస్థ మీది ఇట్లా చేస్తే ఎట్లాగూ, ఇంత చండాలంగా ఎట్లాగూ మెయింటైన్ చేస్తున్నారని అని వాపోయింది ఆవిడ. చాలా జాడించింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే వాటిని మెయింటైన్ చేసేవాడు ఒక్కడే ఒకడు ఉంటాడట, స్కావెంజరు, అది కూడా మేల్ స్కావెంజర్ అనమాట. ఆ మెయింటైన్ చేసేవాడు అంటే కడగటానికి, ఆ బాత్రూమ్లు కడగటానికి. మరి ఉన్న పిల్లలు
ఆడపిల్లల హాస్టల్లో మేల్ స్కావెంజర్ ఎందుకు పెట్టారో మరి మనకు తెలియదు. అదేంటి ఎట్లా పెడతారు, రేపు జరగదాని సంఘటన ఏదైనా జరిగితే అత్యాచారం చేస్తే ఎవడేం చేస్తాడంటే ఆవిడ ఏం మాట్లాడలేదు. మరి ఆవిడ వయసు ఉంది బాగానే, 50 ఏళ్ళు ఉంది. మరి ఆవిడకి పిల్లలు ఉన్నారు, పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉంటారు. మరి అదే జరిగితే ఇదే మీ పిల్లల పట్ల ఇట్లా జరిగితే ఇట్లా ఏం మీరు ఊరుకుంటారా అని. ఆ పైగా పిల్లల్ని కూడా బూతులు తిడుతున్నారు, అది బాగాలేదండి ఇది బాగాలేదంటే నోరు మూసుకొచ్చని కూర్చోండి, మీ బతుకులకి ఇవ్వేనా ఏంటి, మీకు పచ్చి బూతులు తిడుతూ స్టాఫ్ బాగాలేదని అని చెప్తే ఏంటంటే మీ మొహాలకి ఇది ఇవ్వటమే గొప్పగా ఉంటుంది అని చెప్పి విరుచుకుపడతారట, బూతులు తిడతారట, మన నోటితో అనరాని మాటలన్నీ అంటారట. అయితే అప్పుడు ఆవిడ బాధపడింది, లక్షలు లక్షన్నర రెండు మూడు లక్షలు ఖరీ వెచ్చించి మీ దగ్గరకు వస్తున్నారు ఇందుక రోగాలు తెచ్చుకోవటానికి, బొద్దింకలు చూడండి అని చెప్పి. బొద్దింకలు అసలు ఎట్లా ఎట్లాగో అక్కడ కూడా పిల్లల కంటే కూడా ఎక్కువగా వందల బొద్దింకలు, వాళ్ళ బెడ్ల కింద వాటి కింద కాపురాలు ఉంటున్నాయన్నమాట పిల్లలు పెడుతూ, వాటి అవి కూడా సంసారాలు చేసుకుంటూ ఉన్నాయన్నమాట ఆ బొద్దింకలు కూడా. అయితే ఆవిడ ఆపోయింది. తర్వాత ఇంత చండాలంగా ఒక జర్రులు అక్కడ బాత్రూంలో కాక్రోచులు జర్రులు పాములు ఇట్లాంటివన్నీ కూడాను కనిపించినాయి ఆవిడకి. గోడల మీద అక్కడ డస్ట్బిన్ కూడా పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆ డస్ట్బిన్ ఎక్కడ పడేయాలి, డస్ట్బిన్లో పడేయాల్సిన ఆ శానిటరీ నాప్కిన్స్ ఆడపిల్లలు కదండి పాపం, అక్కడక్కడ గోడల మీద అక్కడక్కడ పెట్టడం అనేది ఆవిడకి చాలా ఎబ్బెట్టుగా చాలా డిస్గస్టింగ్గా చాలా అసహ్యించుకున్నదనమాట ఆవిడ. తర్వాత క్లాస్ రూమ్లోంచి వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక 5 అంతస్తుల దాకా పరుగులు తీయాలట, లంచ్ టైంలో అది కూడా వెళ్ళాలట. 3 గంటల వరకు ఎవరు కూడా పంపించట, బాత్రూమ్ వస్తున్నదండి అని ఏదో గబుక్కన పిల్ల ఏదన్నా పాపం మెన్సెస్లో ఉన్న లేకపోతే ప్యాడ్ శానిటరీ ప్యాడ్ మార్చుకుందాం అనుకున్న వెళ్ళనివ్వరట. అయితే ఇట్లాగూ వాళ్ళకి ఇంకా యూరిన్కి వెళ్ళాలన్నా యూరినల్స్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళనివ్వరట. మరి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి ఇక్కడ ఉన్న తొడలకి తొడల దగ్గర చర్మం అంతా రాచుకుపోయి వాళ్ళకి ఎలర్జీలు వచ్చేసేసినాయట ఆవిడ చెప్పిందనమాట. నేను చెప్పలేదండి. అయితే ఇన్స్పెక్షన్కి వస్తున్నారని తెలిసి వాళ్ళని కాసేపు గంట ముందుగా తెలిసి గబగబగబా వాళ్ళందరి చేత బాగు చేయించేశారట గదులని. ఇంకా బాగు చేయాలి చేయాల్సినవి ఇంకా బాకీ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఆ ఇన్స్పెక్షన్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అక్కడే ఆపేసి గబగబగా వీళ్ళ చేత పనులు చేయించేశారట. ఇట్లా శుభ్రం చేయించే పనులన్నీ కూడా హాస్టల్లో ఉండే పిల్లల చేత చేయిస్తూ ఉంటారట. మరి ఇంత డబ్బు దాహం ఎందుకుంటుందో, మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు, నారాయణ అనే ఆయన కూడా ఎవరైతే విద్యా సంస్థలను నడుపుతున్నాడో ఆయనకి పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు అంటారు ఎవరైనా మగాడు, భార్యలు పిల్లలు ఉన్నారని చెప్పచ్చు ఈయనకి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని డబ్బే సర్వస్వం కాదు, డబ్బు కూడా అవసరమేను, మనం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత డబ్బు తీసుకుంటున్నాము పిల్లల దగ్గర అంటే వాళ్ళని ఏదో వాళ్ళని బెగ్గర్స్ లాగా ట్రీట్ చేయడం అనేది చాలా బాగాలేదు అనేది మాత్రము ఇదేయాలి. కానీ ఇట్లాంటి గొప్ప స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్స్ వస్తే మాత్రం ఏమవుతుందంటే ఇట్లా విద్యా సంస్థలు ఎవరైతే ఏవైతే ఉన్నాయో నడిపేవాళ్ళు, నాట్ ఓన్లీ నారాయణ అండి ఇట్లాంటి వాళ్ళందరూ, అందుకే ప్రైవేట్ మాఫియా ఇట్లా విద్యా మాఫియా ఇట్లా తయారైపోయింది. ఏమంది చీఫ్ మినిస్టర్కి వెళ్ళి డబ్బులు ఇస్తారు కోట్ల డబ్బులు, పాపం ఈ శారద కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఇవ్వలేరు కదా. కాబట్టి ఏంటంటే ఆవిడని కానీ ఆవిడని ఎక్కడికో పంపించేస్తారనమాట. ఎక్కడికో పంపించేసి చాలే తల్లి తట్టా బుట్ట సర్దుకొని నువ్వు చేసింది చాలు, చాలా నిర్వాకం చాలు అని. అందుకే మన దగ్గర ఏంటంటే ఎప్పుడు నిజాయితీ గల ఆఫీసర్స్ ఎక్కువ కనిపించరు. ఎందుకంటే నిజాయితీ వాడు గల ఆఫీసర్ కనుక కనిపిస్తే కనుక వాళ్ళు ఐసోలేటెడ్ అయిపోతారు, వాళ్ళని ఒక్క చోట ఒక్కడిని వదిలేసి అందరూ కలిసి రాళ్ళేస్తారు అనమాట. ఎందుకంటే నిజాయితీ లేని వాళ్ళందరూ లేని వాళ్ళందరికీ వాళ్ళ మీద కంటకంగా ఒక ముళ్ళులాగా ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఈ తెలంగాణలో జరిగిందండి, ముఖ్యమంత్రి ఆంధ్రాలో కూడా జరుగుతూ ఉంటుంది అది, ఏమి బయటకి రావు అట్లాంటివన్నీ. కానీ ఏంటంటే ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి పదవి ఒక్కటే మనకి శాశ్వతం కాదు, మనకి మంచి మనం రేపు భూమి మీద లేనప్పుడు కూడా మన గురించి 10 మంది 10 రకాలుగా చక్క చెప్పుకోవాలి అని ఒక చక్కటి మెసేజ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ ఇవ్వాలంటే వాళ్ళు చేయాల్సిన హోంవర్క్ కూడా చాలా ఉంటుంది, ఒక డెడికేటెడ్గా చక్కగా చేయాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయన్నమాట. అదండి సంగతి. నారాయణ హాస్టల్స్ ఇలా ఇంత గబ్బు తేలిపోయినాయి అంటే చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే
చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది, అసలు కడుపులో దేవేసినట్టుగా అయింది. ఏదో కడుపులో జర్రులు ఎలుకలు పావులు అన్నీ మొత్తం కబడ్డీ ఆడుకున్నట్టుగా కడుపులో దేవేసినట్టు అయిపోయింది అనమాట. అంత చండాలంగా ఉంది. ఇప్పటికైనా మన విద్యా సంస్థలు అవి మాఫియాగా కాకుండా ఒక చక్కగా ఒక డెడికేటెడ్గా ఉండాలి ఉంటాయి ఉండాలి అని మనం కోరుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.